గౌడ మహనీయుల చరిత్రను ధ్వంసం చేసి గౌడ ప్రజాప్రతినిధులను అవమానిస్తూ గౌడ ఉద్యోగుల్ని వేధిస్తూ తల్లి లాంటి కల్లి వృత్తిని కల్తీ కల్లి పేరుతో దుకాణాలపై దాడులు చేస్తున్న శక్తులపై పోరాటమే ఈ జయ గౌడ ఉద్యమం. ప్రపంచంలో నిర్లక్ష్యం చేయబడిన ఒకే ఒక్క వృత్తి మన కల్లు వృత్తి. అగ్రకుల ప్రభుత్వాలు మనల్ని రాజకీయంగా వాడుకుంటూ ఆర్థికంగా దెబ్బతీస్తున్న కుట్రలను తిప్పికొట్టే తిరుగుబాటు యుద్ధమే ఈ జయ గౌడ ఉద్యమం. అందుకే ప్రపంచ గౌడులారా ఏకం కండి, గౌడుల ఆత్మగౌరవం కోసం పోరాడండి అనే నినాదంతో మీ ముందుకు వస్తున్నది మన జయ గౌడ ఉద్యమం. గౌడ జాతి అస్తిత్వ పోరాటమే తన ఎజెండగా గౌడుల కష్టాలను కళ్ళజూసి సర్దార్ సర్వాయి పాపన్న వారసత్వాన్ని పులికిపుచ్చుకొని ధర్మభిక్షన్ గౌడ్ గారి అడుగుజాడలో పయనిస్తూ గౌడుల పక్షాన జాతి రత్నమై మన ముందుకు వస్తున్న డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ గారి సారథ్యంలో బలమైన పునాదులు నిర్మిద్దాం. పాపన్న కళ్ళుగన్న స్వరాజ్యం కొరకు విశ్రమింపక పోరాడదాం. జై గౌడ్. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 365వ జయంతోత్సవాన్ని హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. జయగౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం ఈరోజు 31 జిల్లాల్లో తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా అందరూ కూడా గౌడనలు హాజరు కాబోతా ఉన్నారు. అదే మాదిరిగా ఇలాంటి ఈ కార్యక్రమానికి పాండిచ్చేరి ముఖ్యమంత్రి గౌరెల్లు శ్రీ కుమారస్వామి గౌడ్ గారు హాజరవుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గౌడ్ గారు హాజరవుతా ఉన్నారు. మన శాసనసభ చైర్మన్ స్వామి గౌడ్ గారు, మన ఎంపీలు బూర నరసింహ గౌడ్ గారు, వి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే గారు, అదే మాదిరిగా గౌడ జాతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు సర్వ మొత్తం కూడా యావత్తు ప్రపంచ యావత్తు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. జయగౌడ రాష్ట్ర నాయకులు, జయగౌడ ప్రతి కార్యకర్త అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. అదే మాదిరిగా ఈ ప్రభుత్వాన్ని మనం గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. పాపన్న చరిత్రని మన తెలంగాణలో పుట్టినటువంటి పాపన్న ఈ మన తెలంగాణ రాకముందుకు తెలంగాణ ఏజెండాలో టీఆర్ఎస్ పార్టీ ఏజెండాలో కూడా ఏముందని చెప్పంటే తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి గొప్ప మహనీయుల్ని తప్పకుండా రక్షించుకుంటా, వారి చరిత్రని ప్రపంచానికి చాటి చెప్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈనాడు పాపన్నని మర్చిపోయింది. పాపన్న చరిత్రని బావి భారత విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉండే పాపన్న యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండిపై ఏర్పాటు చేయాలి. పాపన్న చరిత్రని పాఠ్య పుస్తకాలు చేర్చాలి. అదే మాదిరిగా పాపన్న ఏంటటువంటి 21 కోటల్ని మరి టూరిజం పార్కులుగా ఏర్పాటు చేయాలి. పాపన్న యొక్క పేరిట స్మృతి వనాన్ని ఏర్పాటు చేసేసి ప్రభుత్వమే రాజకీయ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పాపన్న యొక్క జయంతోత్సవాలని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా గౌరవాలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలి. మనం రాబోయేటువంటి మన గౌరవుల హక్కుల సాధన కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన వేదిక ఇది సరైన వేదిక కాబట్టి ఈ వేదిక ద్వారా అందరూ కూడా నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతూ మీ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతుంది ఈ జై గౌడ ఉద్యమం. జై గౌడ్.